హాయ్ అందరికి నమస్కారం. వెల్కమ్ టు స్వాతి ఎస్ఎస్జీవి లైఫ్ స్టైల్ బ్లాగ్స్. మాకు తిరుపతి ప్రయాణం పెట్టుకున్నాము, లగేజ్ రాత్రి సర్దించుకున్నాము. టైం అప్పటికి 2:20 అయిపోయింది. డాడీను మా చిన్నపాప ఇక్కడ హాల్లో పడుకున్నారు, పెద్ద పాపను పిన్నేమో అక్కడ బెడ్రూమ్ పడుకున్నారు. నేను కొంచెం ఎర్లీగా లేచి అంటే 2 గంటలకే రండి, కొంచెం బియ్యం ఒక ఉప్మా రెడీ చేసుకొని బంగాళదుంపలు కోసి ఉడకబెట్టుకుంటున్నాను. రాత్రి పిండి తెచ్చిన రుబ్బు ఉంటే ఇడ్లీ రుబ్బుతోని రొట్టేసుకుంటున్నాము. ఎందుకంటే మా ప్రయాణం దగ్గరగా ఇప్పుడు 4 గంటలకు, తెల్లవారు 4 గంటలకు మేము ట్రైన్ ఎక్కితే కొత్తవలసి నుండి పూరి టు తిరుపతి ట్రైన్ అన్నమాట. తెల్లవారు 4 గంటలకు ఎక్కితే మేము అక్కడ దిగేసరికి 12 అయిపోతుంది. కాబట్టి కనీసం కొంచెం తినడానికి మరి పిల్లలకి మధ్య మధ్యలో అన్నీ కొనిలేం కాబట్టి టిఫిన్ సెక్షన్ ఉంటే సరిపోతుందని నేను చపాతి రాత్రి చేస్తాను. చపాతిలోకేమో బంగాళదుంప కూర, కొంచెం వరి ఉప్మా నాకు పెద్ద పాపకి ఇష్టం అని చేశాను. దాంతో ఒకటి వేసుకుంటే 2 గ్లాసులు రవ్వ వేసుకొచ్చని, పెసరపప్పు కూడా వేస్తే బాగుంటుంది టేస్ట్ ఉంటుందని. దాంతోపాటుగా రొట్టెలు ఒకటి వేసుకుంటున్నాను. చపాతి రాత్రి చేసి ఉంచాను కాబట్టి కొంచెం టైం మిగిలింది నాకు. అవి గుమ్మలు రాత్రి కడిగేసుకున్నాను, కొంచెం సామాన్లు తోమేసుకున్నాను. ఇది కూడా ఎంత ఫాస్ట్గా అయిపోతే అవి కూడా తోమేసుకొని నేను స్నానం చేసి రెడీ చేసుకోవాలి, రెడీ అయిపోవాలి. అసలు యాక్చువల్లీ 2:30కి అన్న ట్రైన్ మా బత్తగారు, కాకపోతే 2:30 కాకుండా ఇప్పుడు కొంచెం టైము అంటే అది వీక్లీ ఉన్న ట్రైన్స్ అట, ఇప్పుడు ఆల్టర్నేట్ డేస్ ఉంటుంది ట్రైన్ కాబట్టి లేట్ అవుతుంది అన్నారు. ఇక్కడ మాకు ఫోన్లో చూసుకొచ్చని కరెక్ట్గా 4:15 మనం కిందికి పోవాలి, వెళ్ళిపోవాలి బండి మీద. పిల్లల్ని దింపుకొని వచ్చిన తర్వాత నన్ను తీసుకెళ్తారు. ముందు లగేజ్లు అలాగే ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఇంకొక 20 మినిట్స్ ముందుగానే వెళ్ళిపోవాలి. నేనైతే రైస్ బ్రాన్ ఆయిల్ వాడుతున్నాను కుకింగ్కి, ఎందుకంటే బాగుంది హెల్త్ అని మా పేరెంట్ ఒక సజెషన్ చేశారని. బంగాళదుంప కూర మాకు రెడీ చేసుకుంటున్నాను. పిల్లలు కూడా లేచారు, వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళ స్నానానికి నీళ్ళు పెట్టి ఉంచాను. నేను వెళ్ళడం ట్రైన్ ఎక్కడం అయితే కొంచెం క్లిప్పింగ్ అయితే మిస్ అవుతుందండి, ఎందుకంటే నేను అది తీయలేకపోయాను. ఇది కూడా ఏంటంటే నాకు మెమొరీగా ఉంటుందని నేను తీసుకున్నాను. ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకున్నాను తిరుపతి ప్రయాణం నిజంగా ఇంకన్ బాబు దయ వల్ల బయలుదేరిపోయాము. ఎందుకంటే మా పాపకి 3rd ఇయర్ వచ్చినప్పుడు వెళ్ళాను తిరుపతి. మళ్ళీ ఇప్పుడు మా పెద్ద పాపకి ఇప్పుడు 14 కంప్లీట్ అవుతుంది, అంటే దగ్గర 11 ఇయర్స్ అయిపోయింది తిరుపతి వెళ్ళలేదు. నిజంగా చాలా బాధ అనిపించింది, ఇన్ని రోజులు ఎందుకు వచ్చింది గ్యాప్ అనుకున్నాను, కానీ గట్టిగా అనుకున్నాను. కాబట్టి ఇంకన్ బాబు దయచేరని నేను హ్యాపీగా ఫీల్ అయ్యున్నా. మేము ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం, నేను మా పిన్ని మా పిల్లలు మా భర్త బయలుదేరుతాం. అక్కడ హైదరాబాద్ నుంచి అమ్మవాళ్ళు అన్నయ్య పెద్దక్క పిల్లలు అందరు వస్తున్నారు. అలా సరదాగా అందరం కలిసి హ్యాపీగా శ్రీ వెంకన్ బాబు దర్శనం చేసుకొని అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్లేసులు కూడా చూస్తున్నాము అనుకున్నాము. అసలు అనుకోలేదు ఇంత బాగా హ్యాపీగా వెళ్తామని. ట్రైన్ ఎక్కిన తర్వాత హాయి పడుకునిపోయాను నేను. ఆ పడుకునిపోవడం కొంచెం టిఫిన్ సెక్షన్కి వైజాగ్ దాటి వెళ్ళాక అప్పుడు టిఫిన్ సెక్షన్ చేసుకున్నాము, మళ్ళీ పడుకునిపోయాను. ఆ పడుకోవడం వల్ల ఇంకా లేగలేకపోయాను నేను. తర్వాత విజయవాడ నుంచి ఒక అన్నయ్య తెచ్చిచ్చారు. స్టార్ట్ అయిపోయింది బాపట్ల ఆడిన తర్వాత వర్షం బాగా పడుతుంది. విజయవాడ నుంచి తెచ్చేసిన తర్వాత ఈలోగా బాపట్ల దాటి వర్షం పడుతుంది అనుకున్నాం కదా, పిల్లలు స్నాక్స్ తీసుకుంటున్నా తినడానికి అని. అవి ఏవైతే పెట్టుకున్నారో అవి తినడానికి ఒకటి ఎవరికి నచ్చిన వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళ డాడీ బొబ్బట్లు నచ్చాయని బొబ్బట్లు తీసుకుంటున్నారు. తర్వాత మా చిన్నదానికి బిస్కెట్లు, ఆవిడ ఎంజాయ్ చేస్తుంది. తిరుపతి దగ్గరలో ఉన్నాము ఎందుకంటే రాత్రి 12 అయిపోతుంది దిగేసరికి. అయినా సరే పిల్లలు పాపం నిద్ర చేసినా మళ్ళీ లెగిశారు, సర్దుకొని రెడీగా ఉన్నాము బ్యాగులు సర్దుకొని ఎప్పుడెప్పుడు దిగిపోతామా అని. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాము ట్రైన్లో కూడా. కొంచెం ట్రైన్ ఇబ్బంది పెట్టిన వాష్రూమ్స్ వల్ల ఇంకా తప్పలేదు, పర్లేదు, హ్యాపీగా తీయడానికి వస్తున్నాం మేము. ఎప్పుడెప్పుడు ట్రైన్ని చూడడానికి వెళ్తానా అని లోపల ఒకలాంటి హ్యాపీనెస్. ఈ హ్యాపీనెస్ మీకు షేర్ చేసుకునే ఉద్దేశంతో నేను వీడియో తీశానండి. ఎక్కడైనా సరిగ్గా రాకపోయినా ఏమైనా తప్పులున్నా దయచేసి ఏమనుకోవద్దు, స్టార్టింగ్ కాబట్టి నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను చాలా షేర్ చేస్తాను, మంచి మంచి విషయాలు మీతో చెప్పుకుంటాను. మా వాళ్ళందరూ రెడీగా ఉన్నారు బ్యాగులు పట్టించుకొని కూర్చొని, పాపం అప్పటికి 12 అయిపోయిన టైము. రెడీగా ఉన్నాము, ఎప్పుడు వచ్చేస్తుందా స్టేషన్ దిగడానికి, వెంకన్ బాబుని చూడడానికి అయితే అడుగు మోపుతున్నాము. అడుగు పెట్టేసిన తర్వాత అదొక హ్యాపీనెస్ వచ్చేస్తుంది ఖచ్చితంగా. అందుకే
Buena, buena. ¿Tú lo que te das, amor? సో తప్పకుండా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.